एपी प्रतिपक्ष नेता जगन तेलंगाणा मुख्यमंत्री स्टाइल अनुसरिस्तुन्नारा प्रस्तुतं राजकीयंगानु कालं कलिसि वस्ते भविष्यत्तुलो प्रभुत्व परंगानु केसीआर नि फालो कावालनुकुंटुन्नारा वैसीपी अधिकारंलोकि वस्ते एपीलो कोत्त जिल्लालु एर्पाटु चेस्तामनि प्रकटिंचडंतो पाटु వివాదాస్పద వ్యాఖ్యలతో గులాబీ దళపతిల అందరి నోళ్లలో నానాలనుకుంటున్నారా ఏపీ ముఖ్యమంత్రిపై వైసీపీ అధినేత విమర్శలు ఆరోపణలు కొత్త కాకున్నా నంద్యాల సభలో ఆయన దూకుడు మాత్రం కేడర్కి కాస్త కొత్తగానే అనిపిస్తోంది ముఖ్యమంత్రిని నడి రోడ్డుపై కాల్చినా తప్పులేదని నంద్యాల బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి జగన్ దిష్టిబొమ్మల దహనంతో పాటు ఆయనపై టీడీపీ నేతలు పోలీస్ కేసు పెట్టారు ఇదంతా చూస్తుంటే జగన్ గత వైఖరికి భిన్నంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి జగన్ తీరు చూస్తుంటే ఆయన కేసీఆర్ పంధాని అనుసరిస్తున్నారనే వాదన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది కేసీఆర్ సైతం ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలతో సొంత పార్టీలో ఉత్సాహం నింపడంతో పాటు మీడియా ప్రజల దృష్టిని ఆకర్షించేవారని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో సీఎం చంద్రబాబుపై గురిపెట్టి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారనే చర్చ జరుగుతోంది మున్ముందు తన విమర్శలకు పదును పెట్టి అధికార టీడీపీని టార్గెట్ చేసే వ్యూహంతో జగన్ ఉన్నారన్న వాదన వినిపిస్తోంది తాజాగా వైసీపీ అధినేత ఏపీలో కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 13 జిల్లాలు ఉంటే తాము అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని ప్రకటించారు ఈ లెక్కన వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో కొత్తగా మరో 12 జిల్లాలు ఏర్పాటవుతాయని చెప్పుకునేందుకు తమకు ప్రచారాస్త్రం దొరికిందని పార్టీ నేతలు భావిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఎం గా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ కూడా తెలంగాణలోని 10 జిల్లాలను 3 రెట్లు పెంచి 31 జిల్లాలు చేశారు ఆ బాటలోనే జగన్ కూడా కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే తెలంగాణలో జిల్లాల ఏర్పాటు సందర్భంగా కొన్ని వివాదాలు తలెత్తాయని ఏపీలో అలాంటి వివాదాలకు తావు లేకుండా తమ అధినేత ముందుగానే కసరత్తు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు కేసీఆర్ గతంలో ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ప్రజలు ఆయన్ని ఆదరించారు మరి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ ప్రజల స్పందన ఎలా ఉంటుందో పోను పోను తెలుస్తుందన్న భావనతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి